జై కుసుమహర హరనాథ స్మృతి 38వ లహరి. రచయిత శ్రీ చునీలాల్ వ్రజవాసి, చిన్సూరా. సహజమైన అభివృద్ధి వచ్చే వరకు నిరీక్షించు. ధర్మము ఎడ నీ నటన, దేనిని దాచవద్దు, అన్నింటినీ తెలియజెప్పు ఇత్యాది విషయాల గురించి. మేము సోనాముఖికి వెళ్ళాం. చాప్రా నివాసి అయిన డాక్టర్ మన్మోహన్ దాదాను మా తరఫున మాట్లాడేందుకు వడపరిచి ఠాకూర్ వద్దకు వెళ్ళి మా సందేహాలను తీర్చమని పదే పదే అడుగుసాగాం. మా భవిష్యత్ ఎలా ఉంటుంది, మీ సమక్షంలో ఉన్నంతసేపు మేము సర్వమూ మర్చిపోతాం, ఆనందంలో మునిగిపోతాం. కానీ మళ్ళీ లోకంలోనికి వెళ్ళిన మరుక్షణంలోనే మళ్ళీ అంతా మామూలే, ఎప్పటి వారు మాదిరిగానే మారిపోతాం. మేము ఏమైపోతామో, ఏమి కాకుండా పోతామో తెలియకుండా ఉంది. ఈ మాదిరిగానే సంచరిస్తూ మమ్మల్ని ఏమార్చి మీరు అందకుండా పోతారా అని ప్రశ్నించేసరికి ఠాకూరు, చూడండి బాబా, ఒక మొగ్గ ఉన్నదనుకోండి, దానికి సరైన సమయం రాకుండానే ఏదో విధమైన ప్రక్రియ ద్వారా తొందరగా దాన్ని విచ్చుకునేటట్లు చేసామనుకోండి, సువాసన ఉండదు సరిగదా, త్వరలోనే వాడి రాలిపోతుంది. కానీ అదే మొగ్గ స్వతసిద్ధమైన మార్గంలో పూర్తిగా వృద్ధి పొంది దానంతట అదే వికసిస్తే ఆ పుష్పం తానుగా ఆనందించడం కాకుండా వికాసభరితమైన పరులనందరినీ ఆనందింపజేస్తుంది. అదేవిధంగా మీరు కూడా సహజమైన పద్ధతిలోనే కాలక్రమేణా వికసిస్తారు. తప్పదు, పరిపక్వం కాకుండా మిమ్మల్ని వికసింపజేయాల్సిన తొందర ఏమీ లేదు. అలా చేయడంలో ఔచిత్యం కూడా ఏమీ ఉండదు. ముందుగా నన్ను వెళ్ళనీయండి, ఆ తర్వాత మీలో దేనిని నిక్షేపిస్తానో అది మీ హృదయాల్లో పనిచేస్తుందో చేదో మీరే గ్రహిస్తారు అన్నారు. ధర్మబద్ధంగా జీవిస్తున్నట్టు నటించడం కూడా మంచిదేనని చాలామంది అంటూ ఉంటారు. బహుశ ఒక్కొక్కప్పుడు కొంతమంది వ్యక్తుల విషయంలో ఈ ధర్మ నటన మంచిని కలిగించినట్టుగా అగుపించినా అది ఎంత న్యాయబద్ధమో, సరి అయినదో నేను గ్రహించలేకుండా ఉన్నాను అని ఆ భక్తుడు అన్నాడు. దానికి వివరంగా, మీ శరీరంలో ఎక్కడైనా కుళ్ళిపోతున్న పుండు అంటే క్యాన్సర్ ఉంటే దానిని బంగారు ఆకులతో మూసిపెట్టి ఉంచకండి. అలా చేశారో ఆ పుండు ఆనాటికానాడు మరింత కుళ్ళిపోవడమే కాకుండా రాను రాను మీ శరీరం పూర్తిగా నాశనమైపోతుంది. అందువలన పుండును బయటపెట్టండి. ఈ ప్రపంచంలో మంచి మనస్సు గల వ్యక్తులు ఎందరో ఉన్నారు. వాళ్లలో ఎవరో ఒకరు రవంత జాలిపడి ఏదో ఒక మందును వేస్తారు, ఆ మందు వేసుకుంటే ఆ పుండు మాయమవుతుంది అన్నారు ఠాకూర్. మరో సంఘటన. రచయిత శ్రీ నరేంద్రనాథ్ చక్రవర్తి, రాంచీ. మాంఘిర్ జన్మోత్సవం సంఘటన. నరేంద్రనాథ్ చక్రవర్తి గారి అనుభవాలు. నేను మాంఘీర్లో సబ్జెక్టుగా ఉండగా మన పాగల్ ఠాకూర్ యొక్క జన్మోత్సవం అక్కడ నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నాను. సోనాముఖి నుండి చాలామంది మహిళలు కూడా ఈ ఉత్సవంలో పాల్గొనబోతున్నారు. నా శ్రీమతి స్వయంగా సోనాముఖికి వెళ్ళి ఆ మహిళలను ఆహ్వానిస్తే వారు మా ఇంట్లో విడిది చేసేందుకు సందేహం ఉండదు. అందువలన నేను నా భార్యను, అప్పటికి రెండేళ్ల వాడైన నా కుమారుని తీసుకొని సోనాముఖి ప్రయాణం అయ్యాను. ఇంటర్ క్లాస్ టికెట్లు తీసుకున్నాం. మాంఘీర్ నుండి క్లీన్ స్టేషన్ వరకు దాదాపుగా ఖాళీగా ఉన్న పెట్టెలోనే ప్రయాణం చేశాం. క్లీన్ స్టేషన్కు చేరుకునేసరికి ఆ స్టేషన్లో జనం కిటకిటలాడుతున్నారు. ఢిల్లీ ఎక్స్ప్రెస్లో తొక్కిసలాట ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిందే.
నేను ఠాకూర్ ఆదేశం ప్రకారం సోనాముఖి వెళుతున్నాం గనుక రిజర్వ్ చేసుకున్న ప్రత్యేకంగా టికెట్లు కొన్న పెట్టిలో వెళ్ళడం మంచిదని, అలా కాకపోతే మా వెంట వస్తున్న పసివాడైన మా కుమారుడు నలిగిపోతాడని ఉన్నట్లుండి నాకు దట్టింది. ఢిల్లీ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫారం మీదకు రానే వచ్చింది. సరిగ్గా మా ముందుగానే ఖాళీగా ఉన్న ఒక ఇంటర్ క్లాస్ పెట్టి ఆగింది. నా ఆనందానికి అంతులేదు. కానీ మేము పెట్టెలోనికి ఎక్కే లోపుగానే నలుగురైదురు మమ్మల్ని తోసుకుంటూ పెట్టెలోనికి ఎక్కేశారు. నేను, నా భార్య, నా కుమారుడు ఒక బల్ల మీద సర్దుకోగలం. కానీ అది రిజర్వ్డ్ బోగీ ఎలా అవుతుంది? ఇతరులు కూడా ఎక్కుతారు కదా. సరే, నేను అదే పెట్టెలోనికి ఎక్కబోతుండగా అంతకుముందు దానిలోనికి ఎక్కిన నలుగురైదురు గబగబా దిగేస్తున్నారు. కారణం ఏమిటని అడిగితే, బాబు దానిలో అశుద్ధం ఉంది అని సమాధానం చెప్పారు. నేను మాత్రం నా భార్యను కుమారుణ్ణి తీసుకుని ఆ పెట్టెలోనే ఎక్కి ఒక పక్కగా కూర్చున్నాం, ఒక పక్కగా సర్దుకున్నాం. పెట్టెలో ఒక కిరోసిన్ దీపం మసక మసకగా వెలుగుతున్నది. ఒక బల్ల మీద అశుద్ధం, ఎవరో మల విసర్జన చేసినట్టు అటువంటిదేదో ఉన్నట్లు అనిపించింది. మిగిలిన రెండు బల్లల మీదనే పరుండి ఆ రాత్రికి ఆ పెట్టెలోనే గడిపేశాం. తెల్లవారింది. ఆ మూడో బల్ల మీద మాకు కనిపించింది ఏమిటి? ఎవరో పుచ్చకాయ ఒడి తిని గింజలని కుప్పగా పోశారు. నీరదబాబు, వ్రజేంద్రబాబులకు ఏమాత్రం గట్టి పదార్థాలు తిన్నా జీర్ణమయ్యేది కాదు. అందువల్ల వాళ్ళు అలాంటివి ఏమీ తినేవారు కాదు. శ్రీశ్రీ ఠాకూరు మాంఘీర్ వచ్చినప్పుడు ఆయన ప్రసాదంగా వారు ఏది తిన్నా ఒక్కనాడు కూడా వారికి ఏమాత్రం సుస్థి చేయలేదు. బహుశా వారికి ఉన్న అజీర్తి శాశ్వతంగా మాయమై ఉండవచ్చు. వ్రజేంద్రబాబుకు కీళ్లవాత రోగం ఉండేది. ఆయన కాళ్ళు ఎప్పుడూ నొప్పిగా ఉండేవి. ఠాకూరు మాంఘీర్ వచ్చినప్పుడు వ్రజేంద్రబాబు ఠాకూర్ శరీరానికి కాళ్లకు నూనె మర్దన చేసేవారు. ఠాకూరు మాంఘీర్ నుండి వెళ్ళిపోయారు. వ్రజేంద్రబాబుకున్న కీళ్లవాతం కూడా మాయమైంది. వ్రజేంద్రబాబు రోజుకి ఒక్క పూట మాత్రం పిడికెడు అన్నం తినేవారు. పాపం పప్పు పులుసు వంటివి ఏ కొంచెం వేసుకున్నా ఆయనకు జీర్ణమయ్యేది కాదు. ఇక కూరల విషయం సరే సరి. ఠాకూరు మాంఘీర్లో ఉన్నంతకాలం వ్రజేంద్ర రెండు పూటల కడుపు నిండా ఏది పడితే తినేవారు. ఆయనకు ఏ ఇబ్బంది కలగలేదు. అప్పటి నుండి ఆయన అన్నీ తినేసేవారు. ఠాకూరు బొంబాయి నుండి మాంఘీరికి వచ్చే రోజున ఆయన కోసమై నేనే స్వయంగా వంట చేశాను. ఆ రోజున ఠాకూర్ రాలేదు. మాస్టర్ మహాశయుని పినతండ్రి గారు సమయానికి వచ్చారు. సరే, ఠాకూర్ స్వయంగా పంపిన అతిథి ఈయనని భావించి ఠాకూర్ కోసమని తయారు చేసిన పదార్థాలను ఆయనకు వడ్డించాను. ఆయన భోజనం అయిన తర్వాత పిల్లలు భోజనాలు కూర్చున్నారు. మా అమ్మాయి కమల భోజనం చేస్తూ, అమ్మా, పనసకాయ కూర చాలా బాగుంది, కానీ దాదామణి, అది ఠాకూర్ను మా పిల్లలు దాదామణి, అన్నలలో మణి వంటి వారు అని పిలిచేవారు. కానీ దాదామణి ఈ కూర తినలేదు కదా అని నా మనసు బాధగా ఉంది అన్నది. ఆ రోజు ఉదయాన ఠాకూర్ చిత్రపటానికి పూలతోనూ మారేడు దళాలతోనూ పూజ చేశాం. సాయంత్రం ఆ పూజా పుష్పాలను, మారేడు దళాలను తీసి పూజాపీఠాన్ని శుభ్రపరుస్తున్నాం. ఆశ్చర్యం, ఆ నిర్మాల్యం మధ్యలో ఓ చిన్న బంగాళదుంప ముక్క, కొద్దిగా పనసకాయ పొట్టు, అన్నం మెతుకులు, కూర ఠాకూర్ పాదాల వద్ద కనబడ్డాయి. అన్నగారు స్వయంగా తినకపోయాను కదా అని కమల ఆ మధ్యాహ్నం పొందిన బాధను తొలగించేందుకే స్వయంగా ఠాకూరు ఈ పనిని చేశారు. ఇంతటి కరుణామూర్తి అయిన ప్రభువును స్వామిలో తప్ప
మరెక్కడా నేను చూడలేదు. ఇంకో సంఘటన, రచయిత శ్రీ ద్విజేంద్ర కృష్ణదత్త, కలకత్తా. క్రీస్తు శకం 1917, భక్తుని ఎడ ప్రభుని అనురాగం. ప్రభునితో శ్రీదత్త యొక్క మొదటి పరిచయం, అనుభవాలు ఇత్యాది విషయాల గురించి. కరుణామూర్తి అగు శ్రీ శ్రీ ఠాకూర్ హర్నాథ్ యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యముల అనుభూతిని ఎందరెందరూ పొందారు. వాటిని హర్నాథ స్మృతిలో ఇప్పటికే ప్రకటించారు. దయాళుడైన ఠాకూర్తో నా పరిచయం అనండి, సంబంధం అనండి, అది క్రీస్తు శకం 1911 ప్రారంభమైంది. ఆనాటి నుండి ఠాకూర్తో కలిసి ఉండేందుకే నాకు అనేక అవకాశాలు లభించిన మాట వాస్తవమే. మానవాతీతమైన ఆయన శక్తిపైకి నా దృష్టి ఆకర్షింపబడలేదు. నా చూపు అంత మందగొడిదైపోయింది. బహుశా ఇలా జరగడానికి కారణం నా దృష్టిని, ధ్యాసను అంతటినీ ఆయన అద్భుతమైన ప్రవచనాల మీదనే కేంద్రీకరించడం, ఆయన చేసిన అద్భుత కార్యాల అనుభూతిని పొందేందుకే ప్రత్యేకంగా ప్రయత్నించకపోవడమే కావచ్చు. నా చేత ప్రత్యేకంగా గమనించబడకుండా నా కనుల ముందే జరిగిన కొన్ని సంఘటనల్లో ఒకదాని గురించి ముచ్చరిస్తాను. ఈ సంఘటన ఎక్కువ ప్రాముఖ్యమైనది కాకపోయినా దయాళుడైన శ్రీ శ్రీ ఠాకూర్ తన ఆశ్రయాన్ని కోరిన వారి, తన నీడను చేరిన వారి బాగోగులకు సంబంధించిన విషయంలో ఎంత మెలకుగా, ఎంత శ్రద్ధగా ఉంటారో తెలుస్తుంది. ఈ సంఘటన చాలా రోజుల క్రితమే జరిగింది. క్రీస్తు శకం 1917 సంవత్సరంలో నేను హైకోర్టు ప్లీడర్గా చేరడానికి ముందు హైకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తుల సమక్షంలో మౌఖిక పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఆ పరీక్ష అయిన అనంతరం ఠాకూర్ ఆదేశానుసారం ఆయన దర్శనం చేసుకునేందుకే నేను సోనాముఖికి వెళ్ళాను. తెలతెలవారుతుండగా నేను సోనాముఖి స్టేషన్లో రైలు బండి దిగుతూ ఉండగానే చిరునవ్వు లొలికిస్తున్న దయాళుడగు ఆ ఠాకూర్ యొక్క రూప సందర్శనం చేసుకునేసరికి ఆనందంతో పొంగిపోతూ ఆయన తన వెంటనున్న ఇరువురు బొంబాయి భక్తులకు నన్ను పరిచయం చేశారు. వారిలో ఒకరు హర్నాథ భక్తలోకానికి సుపరిచితులైన శ్రీ విఠల్దాస్ నాథాభాయి మెహతా గారు, రెండవవారు శ్రీ యూధాభాయి మెహతా. ఠాకూర్ యొక్క అనుగ్రహం పొందాలని యూధాభాయి గారు సతీ సమేతంగా సోనాముఖికి వచ్చారని, ఆయన సోనాముఖికి రావడం అదే ప్రథమ పర్యాయం అని తర్వాత తెలిసింది. స్టేషన్ నుంచి ఆ తర్వాత శ్రీ శ్రీ ఠాకూర్ యొక్క నివాస గృహానికి నేను కూడా వెళ్ళాను. దయాళువగు శ్రీ శ్రీ ఠాకూర్ యొక్క చల్లని నీడలో అక్కడ 3-4 రోజుల పాటు ఉండిపోయి ఏ అనంతానందాన్ని అనుభవించానో వర్ణించడం అసాధ్యం. ఉదయం మధ్యాహ్నం అనే కాదు, ఎల్లవేళల ప్రేమ, భక్తి, ఆత్మ యొక్క దివ్య ప్రయాణము, పాపము, పుణ్యము ఇత్యాది విషయాలను గురించిన సాధారణ కథల రూపంలో దయాళుడగు ఠాకూర్ చేసే అద్భుత ప్రసంగాలను మేము మూవరం ఆలకించేవారం. అప్పటి కొద్ది కాలం క్రితం వరకు ప్రాక్పశ్చిమ వేదాంత శాస్త్రాలను ఎంతగా అధ్యయనం చేసినా నాకు పరిష్కారం లభించని అనేకమైన చిక్కు సమస్యలకు నేను అడగకుండానే ఠాకూర్ చేసిన ప్రసంగాల్లో పరిష్కారాలు లభ్యమవుతుండేవని వేరుగా చెప్పనవసరం లేదనుకుంటా. కలకత్తా తిరిగి వెళతానని ఆ రోజు రాత్రి ఠాకూర్ అనుమతిని కోరాను. ఆయన, తండ్రి ఏమిటి ఇంత త్వరగా వెళ్ళవలసిన అవసరం ఏమిటి, మరికొన్ని రోజులు ఇక్కడే ఉండిపో అన్నారు. ఆయన ఆజ్ఞను శిరసావహించి మరికొన్ని రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. కానీ అదేమి చిత్రము, కానీ మర్నాడు తెల్లవారుజామునే ఠాకూర్ నా వద్దకు వచ్చి, బాబా
నీవు ఈరోజే కలకత్తాకు వెళ్ళు అన్నారు. నా తిరుగు ప్రయాణం గురించి గడిచిన రాత్రి ఠాకూర్ అనిన మాటలను గుర్తు చేసుకోగానే నా నోట మాట రాలేదు. ఆయన వంక అలాగే కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోయాను. ఆ తర్వాత ఆయనంతటా ఆయనే, నాన్న ఏమిటి ఆలోచిస్తున్నావెందుకు, నీవు ఈరోజునే కలకత్తాకు వెళ్ళడం అవసరం అన్నారు. అప్పటికి రైలు బయలుదేరేందుకు ఎంతో వ్యవధి లేదు, అందుచే మారు మాట్లాడకుండా ప్రయాణానికి సిద్ధపడవలసి వచ్చింది. ఠాకూర్ చేసిన ఆ నిర్ణయానికి నాతో పాటు నా మిత్రులు విఠల్భాయి, యోధాభాయి ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారని చెప్పనక్కర్లేదనుకుంటాను. త్వర త్వరగా స్నానం భోజనం పూర్తి చేసుకుని దయాళుడైన ప్రభుని పాదరాజను తీసుకుని అనేకమైన ఆలోచనలతో బరువెక్కిన మనసుతో బయలుదేరి ఆ మన్నాటికి కలకత్తా చేరాను. ఇంటికి చేరగానే ఆ క్రిందటి రోజునే, అంటే ఠాకూరు నన్ను కలకత్తాకు తిరిగి వెళ్ళమని ఆదేశించిన రోజునే హైకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్ గారి వద్ద నుండి క్రితంసారి జరపబడిన ఛాంబర్ టెస్టుకు, అంటే జడ్జి గారు జరిపే మౌఖిక పరీక్షకు హాజరైంది లేనిది వెంటనే తెలియజేయవలసిందిగా ఉత్తరం వచ్చింది. ఆ లేఖ చూచేసరికి నా ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. ఏమంటే ఛాంబర్ టెస్టుకు నేను హాజరు కావడమే కాకుండా పరీక్ష చేసిన ఇద్దరు జడ్జీలు కూడా నేను పరీక్షలో కృతార్థులనయ్యానని ఆనాడే నాతో స్పష్టంగా చెప్పారు. సరే, స్నానం చేసి భోజనం పూర్తి చేసుకొని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిప్యూటీ రిజిస్ట్రార్ గారి లేఖకు సమాధానంగా ఆ పరీక్షకు సంబంధించిన అన్ని విషయాలను సమగ్రంగా కాగితం మీద వ్రాసుకొని హైకోర్టుకు వెళ్ళి డిప్యూటీ రిజిస్ట్రార్ గారిని కలుసుకున్నాను. ఆయన నాతో మాట్లాడి నేను ఇచ్చిన కాగితాన్ని చదువుకొని దాన్ని తన వద్దనే ఉంచుకొని నాకు ఏ విధమైన ఇబ్బంది ఉండబోదని హామీ ఇచ్చారు. ఆఫీసులో పొరపాటు ఏదో జరగడం వలన నాకు అలాంటి ఉత్తరం వచ్చిందేమో నాకు తెలియదు, కానీ నేను ఆ ఉత్తరానికి సరైన సమాధానాన్ని ఆ రోజున ఇవ్వకుండా ఉండి ఉంటే ప్లీడర్గా నా వృత్తిని ప్రారంభించడానికి కనీసం మరో 6 నెలలైనా ఆలస్యం అయ్యేది. అంతేకాదు, ఛాంబర్ టెస్టుకు నేను మరొక పర్యాయం హాజరు కావాల్సి వచ్చేదని నాకు ఆ తర్వాత తెలిసింది. ఆయన ఆశ్చర్యాన్ని పొందిన వారంటే ఠాకూర్ హరినాథకు ఉన్న అనురాగం కానీ, అనంత కరుణా సమన్వితమైన ఆయన ఖేళ కానీ, భాష ద్వారా మాటల ద్వారా వ్యక్తపరచడానికి వివరించడానికి సాధ్యమైనవి కావు. అవి కేవలం ఆ అనురాగంలో, కరుణలో తన్మయమైపోయి హృదయాంతరాళంలో అనుభూతిని చెందాల్సిందే. జయ కుసుమహరా.